అందరికీ నమస్కారం అండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, రైటర్గా జన్మనిచ్చిన ముప్పలేని శివ గారికి, దర్శకుడిగా పునర్జన్మనిచ్చిన మా దిల్రాజు గారికి, శిరీష్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం. కళ నిజమైన రోజు, నిజం కళగా అనిపించే రోజు, ఈ రెండు ఒక రోజు రావడం అనేది నాకు ఈరోజు ఇక్కడ జరుగుతుంది. అంటే ఒక రైటర్గా వచ్చి ఒక డైరెక్టర్గా అందరి మన్ననలు పొందే సినిమా తీయాలనే కళ ఈరోజు నిజమైతే, ఖైదీ సినిమాకి తణుకు నరేంద్ర థియేటర్లో ఎన్నిసార్లు చూసామో లెక్క లేనన్ని సార్లు చూసి ఆయన ఖైదీ నెంబర్ 150 సినిమాతో నా సినిమా పక్కన ఒక చిన్నగా రిలీజ్ అయ్యి ఆయన మా సినిమాను అభినందించడానికి వచ్చిన ఈరోజు నిజంగా నా జీవితంలో మరచిపోలేని రోజు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో సర్వానంద్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, లాస్ట్లో చెప్తారు, మన వాళ్ళని కూడా పరాయి వాళ్ళుగా చూసి ఏమీ చేయని ఈ రోజుల్లో పక్క వాళ్ళని కూడా తన వాళ్ళుగా చూసుకుని అంత మంచి మనసమ్మ ఏమిది అని ప్రకాష్ రాజు గారు. సో తన సినిమాల గురించి తప్ప పక్క సినిమాల గురించి ఏమాత్రం పట్టించుకొని ఈ రోజుల్లో తన సినిమాతో పాటు పక్క సినిమా కూడా ఇంత సక్సెస్ అయితే వచ్చి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న చిరంజీవి గారికి పాదాలు అన్నారు. ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి కారణం పిల్లల మీద ప్రేమ ఉన్న ప్రతి తల్లిదండ్రుల విజయం మా శతమానం భవతి, తల్లిదండ్రుల మీద గౌరవం ఉన్న ప్రతి పిల్లల విజయం మా ఈ శతమానం భవతి. ఎందుకంటే ఇందాక రాజుగారు చెప్పారండి, సినిమా సక్సెస్ అనేది, సినిమా సక్సెస్ విజయాన్ని డబ్బు ఇస్తుంది, పేరు ఇస్తుంది, కానీ మాకు ఈ శతమానం భవతి సినిమా గౌరవాన్ని ఇచ్చింది. సో మాకు ఈ గౌరవాన్ని ఇచ్చిన శతమానం భవతి సినిమా చేయడానికి కారకులైన మా దిల్రాజు గారికి, శిరీష్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విజయంలో ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్కరిది పాత్ర ఉందండి. చాలామంది సినిమా చూసి ప్రకాష్ రాజు గారు, జయసూరి గారు చాలా తక్కువ మాట్లాడారు, కొంచెం ఎక్కువ మాట్లాడింటే బాగుండేది అన్నారు. కళ్ళలో కోటి భావాలు పలికించే ఆర్టిస్టులు వాళ్ళు, వాళ్ళు ఏంటండి ఎక్కువ మాట్లాడేది, వాళ్ళ భావాలకు తగ్గ మాటలు రాయలేని నాది, రాయలేక వాళ్ళ కళ్ళతో యాక్ట్ చేస్తే ఈరోజు మురిసిపోయిన దర్శకుని నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే శరవ్ గారు, కథ వినగానే ఫస్ట్ టైం నేను ఫుల్ ఫ్లెజ్డ్గా కథ విని వెంటనే ఓకే చేశాను, చాలా బాగుంది, మంచి సినిమా అవుతుంది అన్నారు. ఈరోజు చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే మంచి సినిమా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అనుపమ, తెలుగులో అద్భుతంగా డబ్బింగ్ చెప్పు, నాకు వచ్చిరాని ఇంగ్లీష్లో నేను నీకు ఏదో సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నీకేమర్థమైందో తెలియదు, చాలా బాగా చేసావు, ఇంకా అర్థమయ్యేలా చెప్పండి, ఇంకా బాగా చేసేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు, ఈరోజు కంగారోజ్ అనే ఒక క్యారెక్టరే సినిమాలో మధ్యలు పోయిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజు గారు, సిజ్జు గారు, అందరూ, ఈ సినిమా సక్సెస్ అందరిది. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే మా సమీర్ రెడ్డి గారు, అందరూ 49 రోజుల్లో సినిమా ఎంత అద్భుతంగా తీశారు అంటే క్రెడిట్ మొత్తం మా సమీర్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిక్కీ సార్, ఆడియోతో సినిమా సగం సక్సెస్, రీ రికార్డింగ్ చేసిన తర్వాత ఫుల్ సక్సెస్ అని హ్యాపీగా నమ్మాము, ఆ నమ్మకం నిజమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎడిటర్ మధు గారు, సినిమా చాలా ఫాస్ట్గా అయిపోయింది, అసలు చూసినట్టే లేదు అన్నారు, చాలా బాగా కట్ చేశారు, ఎడిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా సినిమాను జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి కారణమైన మా త్రిమూర్తులు, మా వంశీ గారు, మా నాన్నగారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే సినిమా షూటింగ్లోనే నువ్వుగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల అనే ఫస్ట్ సాంగ్లో షార్ట్ తీస్తున్నప్పుడు అక్కడున్న శిరీష్ గారు, సతీష్ ఈ ఒక షార్ట్తో చెప్తున్నాను ఈ సినిమా హిట్, 100% ఇది జనాలు అందరికీ నచ్చుతుంది అని చెప్పి ఆ రోజు నుంచి ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ శిరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది పెద్దల ముందు ఇంతసేపు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, మా శతమానం భవతిని అందరూ తమ సినిమాగా చేసుకుని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు.